రే వెళ్ళి చెప్పరా నాకు భయం వేస్తుందిరా ఓర్ని అయ్యా మళ్ళీ భయం అంటావేంట్రా సీత ఏంట్రా వినితో ఏదో మాట్లాడాలంట ఏం మాట్లాడాలి నిన్ను లవ్ చేసిన సీత తెలుసు అదేంటి నేనెప్పుడు చెప్పలేదు కదా నీకు నువ్వు చెప్పకపోయినా నేను చూస్తున్నాను కదా థింక్ చే సీత కావాలంటే టైం తీసుకో 6 ఇయర్స్ టైం తీసుకున్నారా ఇంకా థింక్ చేయాలంటావా అర్థం కావడం లేదు నువ్వు 6 ఇయర్స్ టైం తీసుకోవడం ఏంటి అరే ట్యూబ్లైట్ నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది కానీ నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నావు అమ్మా పవిత్ర ఈ పవిత్రమైన సిచ్యువేషన్ని నువ్వు అపవిత్రం చేయకమ్మా సైలెంట్గా ఉండమ్మా థింక్ చేయడానికి ఏం లేదు నువ్వు నాకు ఎప్పుడో ఓకే కాస్త ధైర్యం తెచ్చుకో చాలు మావా ఎంతసేపు చూస్తావురా ఏదైనా మాట్లాడు ఫస్ట్ టైం చూస్తున్నా నన్ను డిస్టర్బ్ చేయకు ఫస్ట్ టైం చూడడం ఏంట్రా రోజు నువ్వు చేస్తున్న పని ఇదేగా నిన్ను చూసే ప్రతిసారి నువ్వు చూస్తావనో నిన్ను చూస్తుంటే ఎవరైనా చూస్తారానో ఎప్పుడు టెన్షన్గా సగం సగం చూడమే తప్ప ఇంత ప్రశాంతంగా ఎప్పుడు చూసానే అది నిజమేలే నీకు విషయం చెప్పాలి సీత నువ్వు తప్ప నాకు వేరే ప్రపంచమే లే సీత ఉదయం నీతో మాట్లాడాలనే ఆశతో నిద్రలేవడం రాత్రి నీతో మాట్లాడలేకపోతున్నానని బాధతో నిద్రపోవడం మధ్యలో నేను చూస్తూ మాట్లాడాలని ట్రై చేస్తూ బ్రతికేయడం ఈ 6 ఏళ్లలో నాకు తెలిసింది ఇదే సీత సరేరా లేట్ అయితే మన అంతిస్తారు నేను బాయ్ నన్ను ఎందుకు ఆపారు మీరు నాన్న అది అలా అడ్డదిడ్డంగా తిరుగుతుంటే నాన్నగా మీరు భరించగలరేమో కానీ అన్నగా నేను చూస్తూ ఊరుకోలేను అరవకు అది మన పరువు తీస్తుంటే అరవకుండా చూస్తూ కూర్చోవాలా ఏమండి నువ్వు లోపలికెళ్ళు అది అదుపు తప్పిందన్న విషయం నీ అరుపుల వల్ల అందరికీ తెలిసేలా వదిరా దాంతో కలిసి పెరిగిన నీకే అంతలా కోపం వస్తుంటే దాన్ని కన్న తండ్రిరా నాకెంత కోపం ఉండాలి దానికి ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు బాగా తెలుసు ఈ విషయాన్ని నువ్వు ఇంతటితో మర్చిపో ఎక్కడికి వెళ్ళావమ్మా పవిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళాను నాన్న పవిత్ర వాళ్ళు దానిమ్మ తోటలో ఇల్లు ఎప్పుడు కట్టారమ్మా నాన్న అది నేను చూశానమ్మా వచ్చి కూర్చో
ఏయ్ చంద్ర అయ్యా కవర్ పంపించట నేనే మీకోసం వచ్చాను కదయ్యా నీ కోసం అయితే నేను వచ్చే ఉండేవానే కాదురా నేను వచ్చింది నీ కొడుకు కోసం వాడి కోసమా ఏమైందయ్యా ఏమైందయ్యా కంగారు పడకో నువ్వు వెళ్ళి నీ కొడుకుని పంపించు కొంచెం మాట్లాడే పని ఉంది సరే అయ్యా సరే హలో మామా చెప్పు మామా చిన్న హెల్ప్ రా నువ్వు ప్రేమించడము తప్పు కాదురా అలా పొలాల వెంబడ తిరగడము తప్పు కాదురా కాకపోతే మన పరిస్థితుల గురించి కూడా ఆలోచించాలి కదరా నిన్ను దుబాయ్ పంపించడం మీ నాన్న కల ఆయన కల నెరవేర్చడం నా బాధ్యత మీ నాన్న చూడు నా దగ్గర ఎంత నమ్మకంగా పనిచేస్తున్నాడు నీకెందుకురా ఇవన్నీ మళ్ళీ చెప్పాల్సి వస్తే మాత్రం మాటలతో కుదరతురా అర్థం చేసుకో పతాని కథ కంచి కాకుండా శ్మశానానికి వెళ్ళడానికి రెడీగా ఉందన్నమాట ఎక్కువ ఆలోచించకుండా అమ్మాయిని లేపుకొచ్చేరా ఏంటి లేపురావాలా తప్పు కదరా తప్పేంట్రా శ్రీకృష్ణుడు రుక్మిణి తీసుకెళ్లలేదా అర్జునుడు సుభద్రని తీసుకెళ్లలేదా నీ ప్రేమను గెలిపించడం కోసం నువ్వు అమ్మాయిని తీసుకురావడంలో తప్పే లేదు మామా నిజమా ఇంకేం ఆలోచించకుండా అమ్మాయిని తీసుకొచ్చాయి మిగతాదంతా నేను చూసుకుంటా అయితే ఓకేరా హలో సీత నీకు విషయం చెప్పాలనుకుంటున్నా నేను వినను కార్తీక్ మా నాన్న మన పెళ్లికి అస్సలు ఒప్పుకోడు మనం లేచిపోతాం ఈ రోజు నైటే వెళ్ళిపోతాం నీకు ఓకేనా నాకు ఓకే అయితే నాకు ఓకే సీత ఏంట్రా ఇదంతా ఏం జరుగుతుందిరా సారీరా నేను సీత చాలా సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం అసలు ఏం జరిగిందంటే ఓకేరా నాకు ఒక చిన్న వర్క్ ఉంది పవిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను మొత్తానికైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చావు నెక్స్ట్ ఏంటి జాబా ఫస్ట్ టైం వచ్చిన ఆనందం కంటే మా నాన్న ఇంకొకరితో ఇచ్చి పెళ్లి చేస్తారన్న భయమే ఎక్కువగా ఉంది అదేంటి ఇంకా ఎంతకాలం ఇలా సీక్రెట్ గా లవ్ చేసుకుంటాంరా మా నాన్న ఒప్పించి పెళ్ళైనా చేసుకో లేదా లేపుకెళ్ళిపో చిన్నపిల్లలా మాట్లాడకు సీత మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఉన్న గొడవలు ఏంటో నీకు తెలుసు కదా నాతో పెళ్లి కంటే మీ నాన్న అస్సలు ఒప్పుకోడు మరి లేచిపోవడం అంటావా ఇప్పుడిప్పుడే నా లైఫ్ సెటిల్ అవుతుంది దాన్ని నేను రిస్క్లో పెట్టలేను సీత
నేను నేను లవ్ చేస్తున్న విషయం మీ నాన్నకి తెలిసిందంటే నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. అందులో డౌటే లేదు. అదేం చాలా అంటున్నావు? నా లైఫ్లో నిన్ను తప్ప వేరే వాడిని ఊహించుకోలేను, ఊహించుకోవను కూడా. బ్రతికితే నీతోనే బతుకుతా, లేదంటే చచ్చిపోతా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నేను నీదాన్ని అవ్వాలి. దానికి నేను ఏం చేయడానికైనా రెడీ. సరే, నేను చెప్పింది చేస్తావా? ఆడిలో వ్యాక్సి వచ్చి చాలు. నిన్ను లవ్ చేసిన సీన్ నువ్వు నాకు ఎప్పుడో ఓకే, కాస్త ధైర్యం తెచ్చుకో చాలు. ఇంకేం ఆలోచించకుండా అమ్మాయిని తీసుకొచ్చాయి, మిగతాదంతా నేను చూసుకుంటా. మనం లేచిపోతాం, ఈరోజు నైటే వెళ్ళిపోతాం. మొత్తానికి సాధించావరా? సారీ కార్తీక్, మేము మా ప్రేమని గెలిపించుకోవడానికి నిన్ను యూజ్ చేసుకున్నాం. ఇది కావాలని చేసింది కాదు. ఐఎమ్ రియల్లీ సారీ కార్తీక్, తప్పుగా అనుకోకు. బకరాగాడు దొరికాడు, వాని టిష్యూలో వాడుకుని అవతల పడేద్దాం అనుకున్నావు కదా. బకరావని కాదురా, బాగా నమ్మకస్తుడు అని. నీ అంత స్వచ్ఛంగా సీతను లవ్ చేయగలనో తెలియదు, కానీ నాకు మాత్రం సీత కావాలరా. నమ్మకమే మోసానికి కారణంగా మారితే ఇక్కడ ఏ ప్రశ్నకి సమాధానం ఉండదురా. హ్యాపీగా ఉండండి. రే కార్తీక్, ఎక్కడికి వెళ్తున్నావురా? వాటి గురించి నీకెందుకు, మనం వెళ్దాం పద. వాడు చిన్ననాటి స్నేహితుడు, తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి. వాణ్ణి కొట్టాలనిపించలేదు, తనని తిట్టాలనిపించలేదు. వాణ్ణి కొడితే తను బాధపడుతుంది, సీత బాధపడితే నా మనసు గాయపడుతుంది. తనను హ్యాపీగా చూసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు తన సంతోషం కోసం నా ప్రేమను తనకు అభిషేకం చేసి వెళ్ళిపోతున్నాను.